महेश्वरम నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం తుక్కుగూడ కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బట్టి విక్రమార్కతో పాటు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో సబితమ్మను గెలిపించింది మనమేనని, మన బలము మనకే తెలియదని, మనము తలుచుకుంటే కేఎల్ఆర్ ను తప్పనిసరిగా గెలిపించుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా గెలుచుకుంటే మనకు మంచి జరుగుతుందని చాలా మంది కాంగ్రెస్ నాయకులు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిన గతిని మొత్తం చరిత్రని కేసీఆర్ పార్టీ కుటుంబాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే మార్గాన్ని దిశసూచిని కల్పించే పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈ రోజు అందరూ పౌరులు ఈ రోజు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఈ రోజు వచ్చినటువంటి ఏజెంట్లకు నేను ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. మీరందరికీ ఒకసారి ధైర్యం ఇస్తారు. మనమందరం కలిసి ఎట్లయినా సరే మహేశ్వరం కాన్స్టెన్సీ గెలిపించాలి. కేఎల్ఆర్ సార్ గెలిపించి మహేశ్వరం మీద కాంగ్రెస్ కంటే జెండా ఎక్కేయాలి. తుక్కుగూడ నుంచి రోడ్ షో కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క అన్న గారు, మరి తనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పేరు పేరున యువకులకు మహిళలకు అందరికీ పెద్ద ఎత్తున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి విజయ ప్రసాద్ అన్న తమిళనాడు ఎంపీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే రుద్రరాజ్. ఇంతకు ముందు కూడా మనం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించేసి మరి మనకి సేవకుడే నాయకుడైనటువంటి కేఎల్ఆర్ అన్న గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించడానికి ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ రక్తం ఉంటుంది. ఈరోజు ఎందుకంటే ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని గత నింపాలని చెప్పేసి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఏదే వెనక్కి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గంలో జెండా ఎగిరేసి సోనియా గాంధీ బర్త్డే రోజు కేఎల్ఆర్ గారిని ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నాయకులు అన్ని ఎలక్షన్ల నేను అన్ని విధాల మీకు సహకారంతో నేను గెలుస్తా, తర్వాత మీరు గెలుస్తారు. మనం ఈ కాన్సెన్సీని ఈ రాష్ట్రంలో బట్టి గారి కాన్సెన్సీ కంటే కూడా బెస్ట్ కాన్సెన్సీగా మార్చి కల్పించబడింది. కనుక దయచేసి మీరందరూ నన్ను దీవించవలసిందిగా, 30వ తారీఖు రోజు అందరూ ఓట్లేసినట్టుగా చూడవలసిందిగా, 3వ తారీఖు రోజు లెక్కలు, 9 మంది చెల్లెళ్ళు ఉన్నారు ఈ కాన్సెన్సీలా. అందరికీ నా ఇంటికి పిలుస్తా, బొట్టు పెడతా, సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి మీకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. నాటి నుంచి ఎల్బీ నగర్ మహేశ్వరం వారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 అసెంబ్లీ సెగ్మెంట్లో గారు మిత్రులు జ్యోతిరావు బాబా పూలే గారు కానీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రేపు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ డివిజన్లో కానీ మీ పంచాయతీలో కానీ మీ మండలంలో కానీ మీ వార్డులో కానీ ఎక్కడున్నా మీరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్లాగ్ సిటీ కానీ వివిధ రకాలైనటువంటి ఏరోస్పేస్ సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వల్లే మహేశ్వర శాసనసభ నియోజకవర్గం ఇంత త్వరితగతిని అభివృద్ధి చెందుతూ ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా మారబోతాం. చాలా ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గంగా మారబోయేటువంటి ఈ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించి ఇక్కడ అభ్యర్థిగా మీ దగ్గర పంపించింది. ఇక్కడ రకరకాలైనటువంటి అవినీతికి తావున్నటువంటి నియోజకవర్గం, భూములు ఆక్రమించుకోవటానికి తావున్నటువంటి నియోజకవర్గం, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూముల్ని అప్పనంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెనక్కి లాక్కొని ఫ్యాబ్ సిటీ అనో ఫార్మా సిటీ అనో
లేకపోతే ఇతరత్ర ఇంకొక పరిశ్రమను అతి తక్కువ ధరకే లాక్కొని కొద్దిమంది కేటాయించి మిగతా భూములన్నీ బినామీల పేరు మీదనో బినామీ కంపెనీల పేరు మీదనో కోట్ల రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చూశాం. ఈ ప్రాంతానికి పాదయాత్రగా వచ్చినప్పుడు కూడా అనేక గ్రామాల ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు మహాలక్ష్మి ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళ ఇంటికి పంపిస్తారని చెప్తా ఉన్నారు. రైతుకి 15000 రూపాయలు ఇస్తా అంటున్నారు. మహిళా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా తిరగటానికి చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అంటున్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇంటి స్థలాలకి ఇంటి స్థలం ఇస్తా అని చెప్తా ఉన్నారు. పెన్షన్ 2000 నుంచి 4000కి ఇస్తా అని చెప్తా ఉన్నారు. గృహజ్యోతి 200 యూనిట్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. విద్యార్థులకి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెడతా అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఈ డబ్బులు ఎక్కడ తీసుకొని వచ్చి ఇస్తాడని కేసీఆర్ అడుగుతా ఉన్నారు. కేటీఆర్ కూడా అడుగుతా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరాం. రాష్ట్రం వస్తే నా సంపద అంతా ప్రజలు పంచుకోవచ్చని రాష్ట్రం అడిగాం. తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలే గెలవాలని చెప్పాం. ఈ పోరాటంలో గెలవాల్సింది ప్రజలు, పంచాల్సింది కూడా ప్రజలకి. అందుకే మిత్రులారా, ఈ సంపదను పంచడం కోసం 6 గ్యారంటీలతో కూడినటువంటి ఈ సంపదను మేనిఫెస్టోలో మనం ప్రకటించిన మిగతా వాటి ప్రజలందరికీ పంచడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. ఏదో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు కావటానికో మంత్రులు కావటానికో లేకపోతే అధికారాన్ని అనుభవించడానికో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకోవట్లేదు. ఈ రాష్ట్ర